అనంతపురం జిల్లాలో రెడ్ల ఆధ్వర్యంలోనే నియోజకవర్గ స్థాయి సమావేశాలు జరిగాయని, బీసీలకు కనీస మర్యాద ఇచ్చారని మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు వైసీపీ నేతలను ప్రశ్నించారు. అనంతపురం నగరంలోని టీడీపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. వైసీపీ నేతలు ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తున్నారని, ఆర్టీసీ రీజనల్ చైర్మన్ పదవిలో ఉన్న దళిత మహిళలను అవమానిస్తూ ఏడిపించారని నిప్పులు చెరిగారు. వైసీపీలో రెడ్ల పాలనపై బీసీలు దళితులు రగిలిపోతున్నారన్నారు. వైసీపీని భూస్థాపితం చేయడానికి రాష్ట్రంలో బీసీలు దళితులు కంకణం కట్టుకుని ఉన్నారని హెచ్చరించారు. అల్పపీడనంతో వర్షాల కారణంగా పంటలు నష్టపోయిన రైతులకు ఇబ్బందులు పడుతున్నారన్నారు. అన్ని పంటలు నష్టపోయామని జిల్లాకు వచ్చిన మంత్రి సహాయక చర్యలపై మాట్లాడకుండా రైతులను విస్మరించారని ఆరోపించారు. ప్రభుత్వం ఆదుకుంటామని భరోసా ఇవ్వలేదన్నారు. ఈ సమావేశాల్లో ప్రాజెక్టుల ఊసే లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కళ్యాణదుర్గంలో ప్రారంభమైన సమావేశం ఎట్లా జరిగిందంటే, బీసీలకు పెద్దపీట వేస్తున్నామని సాక్షి పేపర్లో రాసుకుంటారు. ఈ బీసీలకు వేసిన పెద్దపీట ఇదేనా అని నేను అడుగుతా ఉన్నా. ఇక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒకడు కూర్చున్నాడు. బీసీ వర్గానికి సంబంధించి ఈ జిల్లాలో బలమైన బీసీ వర్గాలకు సంబంధించిన ప్రజాప్రతినిధులందరూ కూడా నిలబడుకొని ఉన్నారు. ఒక మంత్రి ఉషశ్రీ చరణ్, కురుబ సామాజిక వర్గానికి సంబంధించిన మంత్రి, అట్లాగే తలారి రంగయ్య, వాల్మీకి సామాజిక వర్గానికి సంబంధించిన పార్లమెంటు సభ్యుడు, బోయ గిరిజమ్మ, జిల్లా పరిషత్ చైర్మన్, ఉమ్మడి జిల్లా అనంతపురం జిల్లాకి జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఆమె, అట్లాగే జిల్లా అధ్యక్షుడు, ఎంత దురదృష్టం అంటే పాపం అతను పైలా నరసింహయ్య, ఆయన బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి, యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి, వీళ్ళంతా నిలబడితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దర్జాగా కూర్చొని రెడ్డి దర్బారు నిర్వహిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఏం సంకేతం పంపిస్తారు అంటే, వైసీపీలో బీసీల స్థానం ఏంటో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు. బీసీలకు కూర్చోవడానికి కుర్చీలు కూడా లేవు మా దగ్గర, నేను ఒక్కడే కూర్చుంటే మీరందరూ బటుల్లాగానో లేకపోతే బంటుల్లాగానో నా వెనకాల నిలబడాలా అనే ఒక ఫాసిస్టు ధోరణి, ఒక అగ్రవర్ణ దురహంకారంతో ప్రవర్తిస్తున్న తీరు కదా ఇది. దీన్ని ఏమనాల మేము? బీసీలకు నువ్వు ఇస్తున్న మర్యాద ఇదా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి? నేను అడుగుతా ఉన్నా అంటే, నీ సాటి మంత్రి నీ పక్కలో కూర్చోకూడదు, పార్లమెంట్ సభ్యులు జిల్లా పరిషత్ చైర్మన్లు నీ పార్టీ అధ్యక్షుడికే గది లేదు, నీ పక్కన చేరు, నువ్వొగడు కూర్చుంటావు, మిగతా వాళ్ళందరినీ నిలబెడతావు. ఇది ఇంకా మరొక ముందే ఈ జిల్లాలో లక్షలాది మంది బీసీలు వచ్చి తీవ్రమైన ఆవేదన చెందుంటారు. ఇది ఇంకా మరొక ముందే అనంతపురం సమీక్షలో ఒక దళిత నాయకురాలు మంజుల అని ఏడుస్తా ఉంది. అలా ఎందుకు ఏడుస్తూ ఉందంటే, కనీసం వేదిక పైన కూడా ఆహ్వానించలేదామని, ఆర్టీసీ రీజనల్ చైర్పర్సన్ వేదిక మీదకు ఆహ్వానించలేకపోతే ఏడుస్తూ ఉంది. అంటే బీసీలను అవమానించడానికి, దళితులను ఏడిపించడానికి మీరు సమీక్షలు పెట్టారా? వైసీపీ సమీక్షలు నేను అడుగుతా ఉన్నా. అంటే దళితులు బీసీలు అంటే మీకు అంత లెక్కలేనితనమా? ఏం చేస్తారనే అహంకారమా? సమాజంలో దాదాపు 70-75% మంది ఉన్నారా వీళ్ళు బీసీలు దళితులు? అడుగడుగునా వీళ్ళని అవమానిస్తూ, వీళ్ళని ఏడిపిస్తూ మీ సమీక్షల వల్ల ఏం సాధించావు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అని అడుగుతా ఉన్నా. ఇంత దుర్మార్గంగా, ఇంత ఏకపక్షంగా, ఇంత నియంతృత్వ ధోరణితో మీరు వ్యవహారాలు నడుపుతా ఉంటే, రాజకీయాలు నడిపిస్తూ ఉంటే బీసీలు దళితులు రగిలిపోతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డిని నేను ఒకటే హెచ్చరిస్తా ఉన్నా, నువ్వు నీ అగ్రవర్ణ దురహంకారంతో కేవలం నీ కోటరీగా రెడ్లందరికీ న్యాయం జరగడం లేదు. వైసీపీలో కష్టపడి పనిచేసిన వాళ్ళందరూ కూడా ఈరోజు ఇళ్లలో కూర్చొని ఏడ్చే పరిస్థితి వచ్చింది. కేవలం 4-5 రెడ్లు వాళ్ళు మాత్రమే పెత్తనం చేస్తూ మిగతా వాళ్ళందరినీ కూడా సామాజికంగా, రాజకీయంగా అణచివేస్తూ ఆనందం పొందుతూ ఉన్నారు
ఇట్లాంటి శాడిస్టులు సైకోలు రాజకీయాల్లో ఉండడానికి అర్హత లేదు లేదు వీళ్ళందరికీ. కాబట్టి ఇప్పటికైనా బలహీన వర్గాలు, బడుగులు, బీసీలు, దళితులు వీళ్ళందరూ కూడా మేల్కోవాలా? వైసీపీ అగ్రవర్ణ దురహంకారానికి సమాధి కట్టాల్సిన సమయం ఆసన్నమైంది. అందరూ అప్రమత్తులు కావాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దీన్ని ఆ పార్టీలో ఉండే వాళ్ళు, రాజకీయాలకు సంబంధం లేకుండా ఉండే దళితులు బీసీలందరూ కూడా అర్థం చేసుకొని వైసీపీకి తగిన బుద్ధి చెప్పాలని కూడా నేను కోరుకుంటా ఉన్నా.